हेलो एवरीवन, वेलकम टू हर्ष पार्लर। इधे मन स्मॉल बेबी कटिंग चूप्दी राउंड कट चूसरा हेयर चाला बहुत अम्मा की वे मन की मुझे मत हे वाटर स्प्रे हेयर अंत तड़ी उ मन को हेयर कटिंग से मत साफ्ट वे कोम मैं नाब मन तगनंत हेयर की वाटर स्प्रेसकोनास मल्ल मैं दूकाले చిక్కు లేకుండా మొత్తం హెయిర్ అంతా దువ్వుకున్నాక కటింగ్ స్టార్ట్ చేద్దాం। ఇక్కడ ఫోర్హెడ్ నుంచి నేను కొద్దిగా కటింగ్ గైడ్ లైన్ కోసం గైడ్ లైన్ తీసుకుంటూ కటింగ్ స్టార్ట్ చేశాను। ఈ కటింగ్ వచ్చేసి రౌండ్ కట్ ఇది మనకంటే కటింగ్ ఈ రౌండ్ కట్ల ఎన్నో విధాలుగా చేయొచ్చు। ఈ చిన్న పాపల కటింగ్ అంటే హెయిర్ కూడా కొద్దిగా ఉంది అమ్మాయికి ఎక్కువ లాంగ్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే వీళ్ళు ఇంత కొద్దిగా చెవులపైకి తీసుకున్నారు। దాన్ని బట్టి మనం గైడ్ లైన్ స్టార్టింగ్ స్టార్ట్ చేసాము। దానికి అట్లే సేమ్ అట్లే కట్ చేసుకుంటూ పోవాలి। ఇప్పుడు మెయిన్ వచ్చేసి పిల్లల కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి। చెవు కడికి వచ్చే వరకు చెవులు పట్టుకొని మంచిగా కటింగ్ చేసుకోవాలి। కొద్దిగా సీజర్ అటు ఇటు అయినా చెవుది స్కిన్ కట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని కటింగ్ చేసుకోవాలి। కటింగ్ అనగానే పిల్లలు ఇరిటేట్ గా ఫీల్ అవుతారు వద్దు అంటారు ఎందుకంటే అది వాళ్ళు బాగా హెయిర్ పడుతుంటది కోమ్ సీజర్ ఇవన్నీ ఇరిటేట్ ఫీల్ అవుతారు కాబట్టి పిల్లలు కటింగ్ చేసుకోవడానికి చాలా ఇష్టపడరు। మనం దాని కోసం పిల్లలు మంచిగా ఇట్ చేసి హ్యాండిల్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటూ పోవాలి। ఏ మాత్రం అటు ఇటైనా స్కిన్ కట్ అవుతది స్కిన్ చాలా వాళ్ళది చాలా నార్మల్ గా ఉంటది చాలా లేతగా ఉంటది కాబట్టి కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని కటింగ్ చేస్తున్నాం చేయాలి। ఇక్కడ చెవు పైన ఉన్నది హెయిర్ కు నేను ముందుగా ఫింగర్ లో తీసుకొని స్ట్రెయిట్ గా కట్ చేస్తున్నాను। కొంచెం కట్ చేయగానే మళ్ళీ మళ్ళీ చెవు కింద నుంచి మళ్ళీ మనం కట్ చేసుకుంటూ పోవచ్చు। ఎక్కువ మనకు కొద్ది ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు ఇట్లా కటింగ్ చేస్తే ఏమిటంటే మనకు గైడ్ లైన్ దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ మనకు ఫినిషింగ్ అయినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు। మనం కటింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడ వచ్చేసి ఫినిషింగ్ అవుతుంది। ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఫోర్ హెడ్ నుంచి ఫినిషింగ్ అయింది। ఇప్పుడు చూసారు మొత్తం కటింగ్ అంతా ఆల్మోస్ట్ మొత్తం ఒకసారి మొత్తం అయిపోయింది। ఒకసారి మళ్ళీ మొత్తం కోమ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఫినిషింగ్ అనేది ఒకసారి చేసుకోవాలి। ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్ ఉండిపోతుంది ఒకసారి మొత్తం కోమ్ అంతా చేసుకొని చేసుకుంటే మనకు ఎక్స్ట్రా హెయిర్ ఉన్నది కనిపిస్తుంది। దాన్ని మళ్ళీ మనం తీసేసుకుంటా మొత్తం కటింగ్ అంతా రౌండ్ ఆఫ్ ఇట్లా మొత్తం చేసుకోవాలి ఒకసారి। ఈ కటింగ్ చేయడం చాలా ఈజీ కాకపోతే పిల్లల విషయం కదా కొంచెం జాగ్రత్తలు తీసుకొని కటింగ్ చేసుకోవాలి। ఈ అమ్మాయి అయితే కటింగ్ బాగా చేయించుకుంది ఎక్కడ ఏ మార్క్స్ అసలు తగ్గించలేదు। అందరి పిల్లలు ఇంత మంచి చేసుకోరు। ప్రతిసారి ఇట్లా దువ్వుకుంటూ కటింగ్ చేస్తే ఎక్కడైనా లోపల ఎక్కడ హెయిర్ మిగిలినా కూడా అది బయటకు వచ్చేది దాన్ని మనము ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి। ప్రతిసారి ఒకసారి దువ్వుకుంటూ కటింగ్ చేసుకుంటూ పోవాలి। మొత్తం
ఇక్కడ వన్ సైడ్ తీసుకొని హెయిర్ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి ఇట్లే బెటర్ ఒకసారి క్లిప్ పెట్టుకుంటారు పాపడి తీసి అందుకని వాళ్ళకు ఎట్లా డైలీ ఎట్లా పాపకి పెడతారో అట్లా మనం కోమ్ తోటి ఒకసారి వన్ సైడ్ తీసుకుంటే ఎక్స్ట్రా హెయిర్ కనిపిస్తుంది ఆ ఎక్స్ట్రా హెయిర్ కూడా సేమ్ మన ఫింగర్లో తీసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఆల్మోస్ట్ మొత్తం ఓకే అంత అయిపోయినాక ఇప్పుడు ఎక్స్ట్రా చిన్న హెయిర్ ఉంది దాన్ని జీరో మెషిన్ తోటి తీసేస్తున్నాను ఈ జీరో ఈ చిన్న చిన్న హెయిర్ తీస్తేనే మనకు క్లియర్గా మంచిగా ఫినిషింగ్ అనిపిస్తుంది కంపల్సరీ ఎక్స్ట్రా హెయిర్ ఉన్నది తీసివేయాలి చూసారా ఆల్మోస్ట్ కటింగ్ అంత అయిపోయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ కటింగ్ ఎట్లా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి మీరు కూడా ప్రయత్నించి మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు మీ అనుభవం కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్.